దేశంలో నల్లధనాన్ని బయటికి తీసుకురావాలి అంటే ఇప్పుడున్నటువంటి 500 రూపాయల నోటుని రద్దు చేయాలి అంటూ చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరినట్లుగా, ఎన్డీఏలో చంద్రబాబు గారు కూడా భాగమైన నేపథ్యంలో రానున్న రోజుల్లో భారతదేశంలో 500 రూపాయల నోటు రద్దు కాబోతుంది, ఆ దిశగా మోదీ గారు అడుగులు వేయబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కెర కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు, ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. త్వరలోనే భారతదేశంలో 500 రూపాయల నోటు రద్దు కాబోతుందని, అంటే అక్రమార్కులు అలాగే అవినీతి పరులు అర్జించినటువంటి ధనం ఏదైతే ఉందో నల్లధనం, ఆ నల్లధనం బయటికి రావాలి అంటే 500 రూపాయలని నోటుని రద్దు చేయాలి అంటూ చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరినట్లుగా, ఎన్డీఏలో చంద్రబాబు గారు భాగమైనటువంటి నేపథ్యంలో మోదీ గారు కూడా 500 రూపాయల నోటుని రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు, భవిష్యత్తులో 500 రూపాయల నోటు రద్దు కాబోతుంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? ఒకటి ఏంటంటే, నరేంద్ర మోడీ చాలా క్లియర్గా చెప్పాడు, ఇప్పటి వరకు చూసిన ఒక ట్రైలరే, అసలు సినిమా ముందుందని చెప్పాడు ఆయన. గుర్తుందా, ఎన్నికల సమయంలో ప్రచారంలో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు, ఇప్పటి వరకు మీరు 10 సంవత్సరాల పాటు చూసిన ఒక ట్రైలరేను, ముందు అసలు సినిమా ఉంది, ఆ సినిమాను చూపిస్తానని చెప్పారు. ఆ సినిమాను చూపిస్తానంటే అంటే 10 సంవత్సరాల పాటు ట్రైలర్లు ఏమేమి ఉన్నాయి, జిఎస్టీ ఉంది, తర్వాత నోట్ల రద్దు ఉంది, లాక్డౌన్ ఉన్నాయి, ఇవే కదా మనం చూస్తే కనుక ఆయన 10 ఇయర్స్ పీరియడ్లో చెప్పుకోవాలి తగినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఇవి బాగా వెళ్ళాడు. 370 రద్దు, సర్జికల్ స్ట్రైక్, 370 రద్దు, సిఏఏ అమలు, తర్వాత వ్యవసాయ చట్టాలకు సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా ట్రైలర్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇవి మళ్ళా పూర్తి సినిమా అంటే వీటిని బేస్ చేసుకునే ఉంటాయి కదా, ఇలాంటివే ఉంటాయి, సంచలనమైనటువంటి విషయాలు ఉంటాయి. వాటిలో నోట్ల రద్దు అనేది చాలా స్టెప్, మామూలు స్టెప్ కాదు. సరే, దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి. సరే, ఆయన ఏ ఉద్దేశంతో చేశాడంటే అవినీతి సొమ్ముని నేను బయటికి తీసుకురావడానికి చేశానని చెప్పి అప్పట్లో చెప్పారు. కానీ అది చేసిన ఉద్దేశం వేరే అనేది అంతర్గతంగా జరిగినటువంటి చర్చ. అక్కడ పాకిస్తాన్ నుంచి ఇండియాకి దొంగ డబ్బు ప్రవాహం ఉంది, దాన్ని ఆపాలంటే కనుక నోట్ల రద్దు అనేది తరచూ చేస్తూ ఉండాలి అనేది ఆయన అభిప్రాయం. అందుకే నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదం అనేది తగ్గిపోయింది. ఆ విషయం చెప్పలేదు కానీ, బట్ నోట్ల రద్దు వల్ల అవినీతి డబ్బు బయటకు వస్తుంది అని అన్నాడు. నోట్ల రద్దు చేసిన తర్వాత కూడా 2000 రూపాయలను కూడా మన రద్దు చేయడం జరిగింది. 2000 రూపాయల నోట్ని అసలు ప్రింట్ లేకుండా ఆపేసేసారు, 2000 రూపాయల నోట్ని వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకొని ఆ సందర్భంగానే చంద్రబాబు నాయుడు అప్పట్లోనే ఒక డిమాండ్ చేశారు, అసలు 500 రూపాయల నోట్లు కూడా రద్దు చేయండి అని. అసలు ఆ 500 రూపాయల నోట్లు రద్దు చేస్తే మొత్తం డిజిటలైజేషన్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి, డిజిటల్ పేమెంట్స్ కాబట్టి 500 రూపాయల నోటు కూడా అవసరం లేదు అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. దాన్ని ఆల్రెడీ నరేంద్ర మోడీకి కూడా ఆయన రివ్యూ మీటింగ్ ఎందుకు వెళ్ళారు, రివ్యూ మీటింగ్ లో చెప్పారు ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు, 500 రూపాయలు కూడా రద్దు చేయింది, అసలు 500 రూపాయల నోటు అవసరం ఏముంది అని. అప్పుడు ఆ సందర్భంగా ఆయన ఒక మాట కూడా అన్నాడు, ఆంధ్రప్రదేశ్ లో అవినీతి డబ్బు పెరిగిపోతుంది, 500 రూపాయల నోట్లు 2000 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు అయితే ముద్రించడం ఆపేశారు, కానీ 500 రూపాయలు కూడా రద్దు చేస్తే కంటైనర్లు డబ్బులు వెళ్తున్నాయి, లారీలు డబ్బులు వెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో, ఈ మద్యానికి సంబంధించి కరెన్సీ తీసుకొని లారీలు తరలిస్తున్నారు, ఈ బ్లాక్ మనీ ఎంత ఆపాలంటే 500 రూపాయల నోట్ని కనుక రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క మొత్తం అవినీతి సొమ్ము బయటకు వస్తుంది అనేటువంటి కామెంట్ కూడా చేశారు ఆయన. సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది కానీ చంద్రబాబు నాయుడుది, బట్ ఆయన వాళ్ళ ఉద్దేశం ఏంది, చంద్రబాబు నాయుడు కానీ నరేంద్ర మోడీది కానీ, చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంది, 2029 కల్లా కూడా ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1గా చేయాలి భారతదేశంలో, 2050 కల్లా ప్రపంచంలోనే నెంబర్ 1 స్టేట్ గా చేయాలి ఆంధ్రప్రదేశ్ని అనేది ఆయన యొక్క ఆలోచన. నరేంద్ర మోడీ ఆలోచన ఏంది, 2047 కల్లా భారతదేశం నెంబర్ 1 ఉండాలి వరల్డ్ లో అనేది ఆయన యొక్క విజన్. సో వీళ్ళిద్దరి యొక్క విజన్ కనుక గమనిస్తే కొంచెం ప్యారలల్ గానే ఉన్నాయి, సమాంతరంగానే ఉన్నాయి అనిపిస్తుంది. సో అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని అంగీకరించడానికి నరేంద్ర మోడీ ఏమాత్రం వెనుకాడరు. ప్లస్ ఆజాదిక అమృత మహోత్సవ్ లో కలిసినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడిన విషయాలు కానీ, లేదా G20 సమావేశాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతల్ని కొన్ని కొన్ని ప్రతిపాదనలు అడిగారు. ఆ ప్రతిపాదనలు అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు చూసిన తర్వాత
నరేంద్ర మోడీ ఇన్స్పైర్ అయ్యారు. ఆ విషయాన్ని సీఎం పిఎం ఆఫీస్ లోనే చెప్పారని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సో చంద్రబాబు నాయుడు ఏవైతే ప్రపోజల్స్ అప్పట్లో ఇచ్చారో G20కి సంబంధించి, ఆ ప్రపోజల్స్ నరేంద్ర మోడీ ప్రజెంట్ చేశారు G20లో అనేది కూడా అప్పుడు వచ్చినటువంటి న్యూస్. సో కాబట్టి ఆర్థిక వ్యవస్థ బాగుపడటానికి కానీ లేదంటే భారతదేశం అభివృద్ధి పదంలో నడవటానికి కానీ దాంట్లో కీలక భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ఉండడానికి కానీ వీటన్నిటి దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు అందుట్లో మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, ప్రతిపాదనలు వీటిని పరిగణనలోకి ఖచ్చితంగా తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. 500 రూపాయల నోట్ రద్దు అనేది ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు ప్రతివేదిక మీద చెప్తూ ఉన్నటువంటి మాట. 500 రూపాయల నోట్ ని రద్దు చేయమని చంద్రబాబు గారు ఎందుకు అసలు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు? అంటే నల్లధనాన్ని వెలికి తీసే దాంట్లో భాగంగానే చెప్తున్నారా, లేదా డిజిటలైజేషన్ ని ఇంకా పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో డిమాండ్ చేస్తున్నారా? అంటే ఇక్కడ ఒకటి 500 రూపాయలు రద్దు చేస్తే, నోట్ రద్దు చేస్తే ఖచ్చితంగా అవినీతి డబ్బు అవినీతి అనేది తగ్గుతుంది ఒకటి. రెండు ఏంటంటే ఈ బ్లాక్ మనీ అనేది తగ్గిపోతే కనుక డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయి. డిజిటల్ పేమెంట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా రెవెన్యూ పెరుగుతుంది ప్రభుత్వాలకి, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రెవెన్యూ పెరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు బ్లాక్ లో ఇప్పుడు మనం స్థలం కొన్నా పొలం కొన్నా బ్లాక్ లోనే ఉంటుంది, గోల్డ్ కొన్నా బ్లాక్ లోనే ఉంటుంది. సో ఈ బ్లాక్ మనీ పోవాలంటే 500 రూపాయల నోట్ రద్దు చేయాలి. 500 రూపాయల నోట్ని రద్దు చేస్తే 100 హైయెస్ట్ డినామినేషన్ అనేది పెడితే 100 లేదంటే 200 రూపాయలు హైయెస్ట్ డినామినేషన్ పెడితే, ఇప్పటి వరకు 200 ఉంది, 200 నుంచి 500 ఉంది, హైయెస్ట్ డినామినేషన్ 500 ఉంది. సో ఈ 500 రద్దు చేస్తే కనుక 200 రూపాయల్లో బ్లాక్ మనీని దాచుకోవడం కొంత కష్టమైన పని. సో కాబట్టి 500 రూపాయలు రద్దు చేస్తే డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయి. డిజిటల్ పేమెంట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా కరప్షన్ తగ్గిపోతుంది. అసలు నేను ఆశ్చర్యకరమైన ఒక న్యూస్ చూశాను, నువ్వు ఆశ్చర్యపోతావు చెప్తే, గుజరాత్ లో ఈ కరప్షన్ కూడా డిజిటల్ చేశారంట వాయిదాల పద్ధతిలో. ఏది ఈఎంఐల పద్ధతిలో కరప్షన్ ని ఈఎంఐల పద్ధతిలో చెల్లించేటువంటి వెసలుబాటును తీసుకొచ్చారంట గుజరాత్ లో. అత్యంత దారుణమైనటువంటి అంశం ఇది, వినటానికే కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. అంటే ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో దాన్ని ఇన్స్టాల్మెంట్ లో అంటే ఈఎంఐలు కట్టే ఎలాగ కడతారో అలాగే ఈఎంఐల రూపంలో ఒక అవినీతి డబ్బు, అంటే వీళ్ళకి ఉద్యోగస్తులకు అధికారులకు ఇస్తుంటారు కదా ఆ డబ్బుని కేసుల్లో వచ్చాయి, ఇప్పటి నుంచి డిజిటల్ పేమెంట్ విడుదల వారీగా ఇచ్చేటట్టు ఒప్పందాలు జరిగినాయి అంట. విచిత్రమైనటువంటి పరిణామం. సరే అక్కడక్కడ ఒక్కోటి అక్కడ బయటపడినా గానీ ఓవరాల్ గా ఏంటంటే 500 రూపాయలని రద్దు చేస్తే గనక కరప్షన్ తగ్గుతుంది, డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయి, ఫలితంగా రాష్ట్రానికి దేశానికి ఆదాయం పెరుగుతుంది. మనం గమనిస్తే గనక 2000 రూపాయల నోట్లు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత కరప్షన్ పెరిగింది. ఎందుకంటే ఒక అధికారికి పోయి ఈ 2000 రూపాయల నోట్ ఇస్తే ఒకటే కదా నోట్ అన్నట్టు ఫీల్ అయ్యేవాడు. దాంతో కరప్షన్ పెరిగిపోయింది. దాన్ని ఎప్పుడైతే ప్రింటింగ్ ఆపేశారో 500 రూపాయల నోట్ వచ్చింది. ఇప్పుడు 500 రూపాయల నోట్ కూడా రద్దు చేసి 500 రూపాయల నోట్ ఉన్నప్పటికి కూడా ఈ మధ్యకాలం రైట్స్ చేసినప్పుడు కొన్ని 1000 కోట్ల రూపాయలు బయటపడ్డాయి కదా, ఈవెన్ తెలంగాణలో బయటపడ్డాయి, ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డాయి. కాబట్టి తగ్గాలంటే 500 రూపాయల నోట్ని రద్దు చేయాలి. ఈ ప్రతిపాదనని చంద్రబాబు నాయుడు తీసుకొని ఎన్డీఏకి లేదా నరేంద్ర మోడీకి ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయించగలరు అనేటువంటి నమ్మకం నాకుంది ఖచ్చితంగా. ఇది కనుక ఇంప్లిమెంట్ చేయిస్తే చంద్రబాబు నాయుడు పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది, డిజిటల్ పేమెంట్లు పెరుగుతాయి. డిజిటల్ పేమెంట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కరప్షన్ తగ్గుతుంది. సో ఈ ప్రతిపాదన మరి చంద్రబాబు నాయుడు ఎంత టైంలో మూవ్ చేస్తాడు అనేది మనం చూడాలి.